Hi, it's Angle Talks by me, Keerthi. Good morning, everyone. నేను నిన్న వెయిట్ లాస్ అండ్ హెయిర్ గ్రోత్ గురించి మాట్లాడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను వెయిట్ లాస్ గురించి ఎందుకు చెప్పాను చెప్తాను. యాక్చువల్లీ మనం ఆల్మోస్ట్ అందరు 90% ఆఫ్ పీపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మనం ఫుడ్ కంప్లీట్ గా నార్మల్ టైంలో తిని ఎక్సర్సైజ్ లేకుండా చాలా అంటే చాలా కష్టమైపోతుంది కదా. సో అందుకని నేను డైట్ స్టార్ట్ చేశాను. మరి మీరు 3 మంత్స్ నుంచి డైట్ స్టార్ట్ చేశారు కదా, చాలా వెయిట్ తగ్గింటారా అని అడగచ్చు. కాకపోతే నేను అప్పుడు అంత ప్రాపర్ గా చేయలేదు, బట్ లాస్ట్ 15 డేస్ నుంచి నేను చాలా ప్రాపర్ గా స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవుతున్నాను. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ 15 డేస్ తర్వాత అప్పుడు నేను రిజల్ట్ చెప్తాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఆర్ మెయిన్ టాపిక్ హెయిర్ గ్రోత్, నేను ఒక లిస్ట్ తయారు చేశాను. ఇది నేను మామూలుగా నార్మల్ గా పోస్ట్ చేస్తాను పిక్చర్ గా. ఈ లిస్ట్ ఏంటి అంటే మనకి బేసిక్ అండ్ మెయిన్ విటమిన్స్ ఫర్ హెయిర్ గ్రోత్ అనమాట. యాక్చువల్లీ లైక్ మనకి హెయిర్ గ్రోత్ అంటే మనం హెయిర్ మాస్క్ పెట్టుకోవచ్చు కదా, సరిపోయిద్ది కదా అని అనుకోకూడదు. బికాస్ నేను 2 డేస్ కి ఒక హెయిర్ మాస్క్ పెడతాను, 2 డేస్ కి లైక్ మెంతులతో ఒకటి పెడతాను అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అపసకించలతో ఒకటి పెడతాను నేను జెల్. అది నేను ఇంత పెట్టిన హెయిర్ లాస్ అవుతుంది అంటే ఒక్కొక్క బాడీ టెంపరేచర్ ఎవ్రీథింగ్ బట్టి ఒక్కొక్క రిజల్ట్ ఉంటుంది. కొందరికి ఆల్రెడీ ప్రోటీన్ ఫుడ్ మంచిగా తింటుంది, డైరెక్ట్ మనం హెయిర్ మాస్క్ తీసుకుంటే సరిపోయేది. కాబట్టి ప్రోటీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రోటీన్స్ ఆర్ విటమిన్స్ ఏవైతే హెయిర్ గ్రోత్ కోసం యూస్ఫుల్ అయ్యేవి అవి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక్కొక్కరి బాడీని బట్టి కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను మంచి హెయిర్ మాస్క్ ఫాలో అవుతున్నాను అండ్ మంచి ప్రోటీన్ ఫుడ్ తింటున్నాను, బట్ ఇంకా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మనం ఉండే వెదర్ టెంపరేచర్ కూడా. ఎగ్జాంపుల్ నేను ఉండే ప్లేస్ లో వేడి ఎక్కువ, సో రోజు మంచిగా తాకాలి. వేడి ఎక్కువ ఉన్నా కానీ హెయిర్ డ్యామేజ్ అవుతుంది. సో మనం అన్ని ఫాలో అవుతూనే హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం మంచి ఫుడ్ తీసుకోకుండా కంప్లీట్ జంక్ ఫుడ్ ఆర్ మనకి విటమిన్స్ అందని ఫుడ్ తీసుకుని నేను డైలీ హెయిర్ మాస్క్ పెడుతున్నాను, హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు, హెయిర్ డ్యామేజ్ ఏంటి ఆగట్లేదు అనుకోకూడదు. సీరియస్ గా అన్ని ఫాలో అవ్వాలి. అన్ని ఫాలో అయినప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ మెయిన్ గా నేను కొన్ని మాత్రమే అంటే నేను అన్ని కవర్ చేయలేదు, మెయిన్ గా ఇంపార్టెంట్ వి కవర్ చేశాను, అది నేను పోస్ట్ చేస్తాను. విటమిన్ ఏ, విటమిన్ బి12, విటమిన్ సి. నో ఫస్ట్ విటమిన్ ఏ వచ్చేసి హెయిర్ డ్రైనెస్ కోసం యూజ్ చేస్తారు. లైక్ హెయిర్ డ్రై ఎవరైతే ఉంటుందో వాళ్ళు విటమిన్ ఏ తీసుకుంటే చాలా మంచి యూస్ఫుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ క్యారెట్, ఎల్లో అండ్ ఆరెంజ్ వెజిటేబుల్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ స్వీట్ పొటాటో. నెక్స్ట్ విటమిన్ బి12. లైక్ మనకి విటమిన్ బి1, బి2, బి3 ఉంటుంది కదా, బి12 అనేది హెయిర్ గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్. అది వచ్చేసి హెయిర్ లాస్ నుంచి మనకి ప్రివెంట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ లైక్ మీట్, ఎగ్స్, ఫిష్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. మనకి మీట్ లో బి12 అనేది చాలా అంటే చాలా ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ సి అండ్ విటమిన్ ఏ. సి వచ్చేసి నార్మల్ గానే విటమిన్ సి అనేది చాలా మనకి ఇంపార్టెంట్. విటమిన్ సి వచ్చేసి మనకి లెమన్, జామకాయలలో ఈజీగా మనకి అవైలబిలిటీ ఉంటుంది. విటమిన్ ఈ వచ్చేసి హెయిర్ రిపేర్ కి యూజ్ అవుతుంది మనకి, అవి కూడా అండి పీనట్స్ లో మనకి విటమిన్ ఈ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఐరన్, ద మెయిన్ అండ్ మెయిన్ థింగ్. ఐరన్ అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, హెయిర్ గ్రోత్ కే కాదు బాడీకి కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఐరన్ మనకి ఎందులో ఎక్కువగా ఉంటుంది అంటే గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ లీవ్స్ లో చాలా ఉంటుంది. గ్రీన్ వెజిటేబుల్స్ బ్రోకోలీ లైక్ దట్, గ్రీన్ లీవ్స్ లైక్ పాలకూర, తోటకూర చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఐరన్ వచ్చేసి. అండ్ వాల్నట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ లో కూడా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రోటీన్ ఫుడ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ హెయిర్ గ్రోత్ కే కాదు నార్మల్ అందరికి ఇంపార్టెంట్. మనకి ప్రోటీన్ అంటే గుర్తొచ్చేది ఏంటి, మీట్ అండ్ ఎగ్స్ లైక్ దట్. బట్ మరి వెజిటేరియన్స్ కి సోయాబీన్ లో మనకు ప్రోటీన్ అనేది చాలా అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ నేను ఎలా చెప్తానంటే, ఎగ్జాంపుల్ మనం 100 గ్రామ్స్ ఆఫ్ పాలకూర తీసుకుంటే ఆ పాలకూరకి ఎంత ఐరన్ అవైలబిలిటీ ఉంటుంది నేను అలా చెప్తాను. సో నెక్స్ట్ ప్లీజ్ ఫాలో అండ్ ఎవ్రీ రెసిపీ. మీరు ఎగ్జాంపుల్ మీరు ట్రై చేయకుండా పర్లేదు, బట్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి నెట్ లో బ్రౌజ్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. బికాస్ నేను నాకు ఇంట్రెస్ట్ వచ్చింది సేమ్ అలాగే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ వచ్చేసి నేను ఇప్పుడే వీడియో స్టార్ట్ చేశాను, నాకు ఎడిట్ నేను ఇప్పుడున్న టైంకి నేను పెద్దగా ఎడిట్ చేయలేను. యాజ్ తీసుకుని నేను పోస్ట్ చేస్తున్నాను, కొన్ని మాత్రమే చాలా తక్కువ ఎడిట్ చేస్తున్నాను. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ అండ్ ట్రై ఇట్, షేర్ ఇట్, ఎంకరేజ్ మీ. ఐ బై బై.